ఇక్కడి నుంచి మాట్లాడొచ్చా సార్? అందరికీ నమస్కారాలు, పెద్దలకి డబల్ నమస్కారాలు, చిన్నలకి నా ముద్దులు, నా ఆశీర్వాదాలు. అన్నిటికంటే ముందు మర్చిపోలేదండి సుబ్బిరామిరెడ్డి గారికి నమస్కారం, చిరంజీవి గారికి నమస్కారం, బోని కపూర్ గారికి నమస్కారం, నాగా నమస్కారం, సుశీల నమస్కారం అండి, అమల నమస్కారం అండి, అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ యువర్ స్టూడెంట్స్, ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై ఫెటర్నిటీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై హోమ్ కమింగ్. దిస్ స్టూడియో ఐ స్పెండ్ అ గుడ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇయర్. సో ఐఎమ్ వెరీ నాస్టాల్జిక్ అండ్ వెరీ వెరీ ఇమోషనల్ అండ్ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ మీ రైట్ నౌ. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, కొంచెం రివైండ్ చేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్. మీకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుందా? ఓ వినిపిస్తుంది అనమాట, నాకేమో ఫీడ్బ్యాక్. ఓకే, చిన్నప్పుడు మీకు టైం లేదని చెప్పారు కదా, సెలవు తీసుకున్నా, టైం లేదు, మాట్లాడొచ్చా నాగా? మాట్లాడొచ్చా? ఓకే, సారీ అండి, నాకు బ్యాక్ అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను. చిన్నప్పుడు మా చిన్నాన్న, మీకు తెలుసో తెలీదో, వేదాంతం రాఘవయ్య గారు, ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు, ఆ అబ్బాయి చాలా చాలా ఫోకస్డ్, ఆ అబ్బాయి నా కొడుకు కూడా, నా తమ్ముడు కూడా, నా ఫ్రెండ్ కూడా, ఆ అబ్బాయి చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, చాలా ప్రేమ, చాలా క్వైట్, కానీ షై ఉన్నా ఒక్కసారి కెమెరా ఆన్ అయితే అద్దరి కొట్టేస్తారు. ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు అని అమ్మని అడిగాను. ఎవరు లేరు, నాగేశ్వరరావు గారు అని చెప్పి చెప్పారనమాట. అయితే ఆ సినిమా చూడాలి, ఏ సినిమా నాకు చూపించమ్మా అని ఒకసారి చెప్తే, మొట్టమొదట నా ఫస్ట్ ఫిల్మ్, నేను చూసిన ఫిల్మే లైఫ్లో, ఆ సినిమా పేరేమిటంటే సువర్ణ సుందరి. ఇక్కడ నేను ఉంచున్నానంటే దాని యాక్చువల్లీ రీజన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయనే, నాగేశ్వరరావు గారు, అంజలత్తయ్య ఇద్దరే. ఇక ఆ సినిమా చూసేసి అబ్బా పిచ్చి పట్టేసింది అనుకోండి, మైకో వచ్చేసి ఏమి ఫ్యాంటసీ, ఏమి సెట్లు, ఏం కాస్ట్యూమ్స్లు, ఏం డైలాగులు, ఏం పాటలు, ఏం డాన్స్లు, ఏం రొమాన్సు. చిన్న వయసు నాకు ఈ రొమాన్స్ అంటే ఏంటి, నా బొంద నాకేం తెలుసు, కానీ ఆ కంట్లో లుక్ చేసేసి ఏంటో ఆ ఫ్యాంటసీ, ఏంటో ఒక మాట ఉంది అని అనుకున్నాను. దాని తర్వాత ఒక 100 సార్లైనా చూసుంటానండి ఆ పిక్చర్, నమ్మితే నమ్మరండి మీరు. ఆ సినిమా చూసేసి సినిమా అంటే ఏంటి, ఓహో ఇలాగనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్నపూర్ణ బికాస్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ జంపింగ్ టాపిక్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ డి నాట్ గెట్ టు మీట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ నాగేశ్వరరావు గారు అ లాట్. బట్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ చేసేదాన్ని, అండ్ ఐ స్టిల్ లివ్ స్టే ఎట్ ద బంజారా హిల్స్. నేను రోజు బంజారా హిల్స్ నుంచి అలాగా పైన అప్ హిల్ వెళ్తూ ఒక చిన్న గుడి ఉండేది అనమాట, అక్కడ నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఇలా తిరిగితే ఇక్కడ నాగేశ్వరరావు గారు, ఇక్కడ సుబ్రహ్మగారు, అక్కడ బయట నుంచే నమస్కారం చేసుకుని నాగేశ్వరరావు గారు నన్ను కొంచెం ఆశీర్వదించండి, మీలాగా పెద్ద స్టార్ అవ్వాలి. అప్పుడేంటి, ఇట్స్ నాట్ సో ఫార్ అవే, ఇట్స్ ఓన్లీ ఇన్ ది 80s, యూనో. సో నేను ఎప్పుడు వెళ్తానా, ఆ ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని అనుకున్నాను అన్నమాట. ఎనీవే, టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఒకరోజు నన్ను పిలిచారు భోజనానికి, అమ్మ బాబోయ్ నాగేశ్వరరావు గారేనా, నిజంగానా వెళ్ళాలా, టీ రామారావు గారు చెప్పారనమాట. ఆయన ఇంట్లో వెళ్ళి
I remember it like yesterday. You know, he's sitting on the head of the table, left lo nenu kurchunanu. So he's saying, Ammai, nuvvu em anukunnavu, nenu ninnu chaala follow chestunnanu telusa. Maybe you don't know this, but I saw you walking every single day. No shooting unna lekapoyina roju 7 o'clock in the morning you walk up the hill ala teeskunnaanu kelaga paina window chusukuni ala tirigi vel ammo he's been watching me ani cheppesi bayapadipanu. Then he went on to talk about digestion and food and what you should eat, what not, and then he looked at me. Nen okka maata chepte ottu shut my mouth and kept quiet. But he looked at me and he said, Chudamai, it is very important what you put in your stomach and what you feed your brain. Adi aapko betko. What you put in your stomach, of course, every morsel counts. It serves you physically. It takes you from point A to point B. And as an actor, you have to be stamina fit and you have to be dancing and fights and appudu entanto you have to know to swim, you have to know to ride a horse and the works, it list goes on and on. Kani annitikante most important is that you should know what to put in your brain. So what you put in your body serves your body, but what you put in your brain serves your spirit. Appudu naaku ardham avaledu gaani I went back and I thought about it. He said, it'll serve your soul, ma, gyapkum bitko. So just to compare, not to compare actually, my nanagar vaksar chepper naku. So I asked him one day, my daddy, appa, allaram doctor aitthar, allar padichi, na school ke pole, eppidi adu, nama doctor aali, allaram doctor aitam. Paravala ma, doctors save lives, but actors save souls an chepparu anamata ma daddy. Ee rendu maatlu ilaaga pallulo ila katteskuni ilaaga moota kattukoni nenu pettukunanu jeevitham anta. I have followed this. I've always, not always, but appudu appudu chocolate mukkestanu baa kukkestanu gaani I always monitored what I'm eating, putting in my stomach, and I mostly monitor what I put in my brain, because brain has a mind of its own. It can play in games with you. It can be your worst enemy. Adimana, it's not even a part of you. Heart is a part of you. Ana ne ankunta, that is my opinion. So brain is somebody oka bettham teeskuni ilaaga teacher laaga nunchun untundi. Come on, let's see how you're going to tackle this moment and cheppesi. So you have to constantly come back to your brain and nen anukuntanu. So this is a small lesson I have learned for all the students who are watching. Nen ye teacher ani kadu, I'm not giving you any lecture, just sharing a thought. So if you ask me a secret, andaru externally beautiful, beautiful, beautiful antaru naaku, I have nothing to do with my beauty. It is my genes, my mother's and my father's love for each other, which was extended to us and the family. And it is mostly all of you, my fans, my loved ones, my extended family, meelanti vallamma, meer na family, believe it or not. And because of Nageswararu's that one thing, and because that film of his made such an impact, he and Anjalatiya, I must say, because Anjalatiya, she's the first person to give me a break in Telugu film called Amma Kosam. Because at home we used to talk in English, you know, barely spoke in Telugu anamata. So Amma said, ma na kosam cheyamma. Sorry, very very aptly the film's name was Amma Kosam, and I worked in that film. And that, you know, took me to where I am today. I'm standing in front of you. Chaal rozul tarvata vachano, Annapurna is my home, and I believe that this is my family, and things don't happen randomly. They don't happen, it's not a coincidence I'm here. I think Nageswara Rao garu meer ekkada unnaru,
అంటే నా హృదయంలో కూడా ఉన్నారు కానీ మీరు వింటూ ఉంటే నేను అనుకుంటాను, ఐ కెన్ హియర్ యూ విస్పరింగ్ ఇన్ మై ఇయర్ దట్ అమ్మా నీ ఫ్యూచర్ ఇక్కడే అమ్మా, ఇక్కడే, నోవేర్ ఎల్స్, అన్నపూర్ణ స్టూడియోలో. ఐ డోంట్ నో హౌ ఇన్ వాచ్ విచ్ వే, బికాస్ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే 6 ఇయర్స్లో అండి రాజ్యసభలో ఎంత మాట్లాడలేదు నేను, ఇక్కడికి ఇంత మాట్లాడొచ్చా? సరే. సో ఇన్ ఎవ్రీ యాక్టర్స్ లైఫ్ దే కమ్స్ లల్, యునో, వస్తూ ఉంటుంది, పైన కింద వస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ స్టడీ, యునో, ఇట్స్ నాట్ ఆల్వేస్ సక్సెస్ఫుల్, దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. సో సచ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇన్ అబౌట్ థింగ్ ఎర్లీ 80s, దెర్ వాజ్ అ కైండ్ ఆఫ్ వెరీ, యునో, సెడేట్ కైండ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ముంబై. అక్కడ నుంచి నాకు ఇక్కడ ఆఫర్ వచ్చింది, టి రామారావు గారు, పూర్ణచంద్ర గారు, దాసరి నారాయణరావు గారు, విశ్వనాథం గారు, దే ఆల్ కాల్డ్ మీ హియర్ ఫర్ ఫిల్మ్స్, జితేంద్ర గారు. సో ఐ స్పెంట్ అ గుడ్ 10 ఇయర్స్ హియర్. సో అన్నపూర్ణ స్టూడియో అంటే ఐ నో ఎవ్రీ గ్రెయిన్ ఆఫ్, యునో, ఐ నో ఎవ్రీ లీఫ్, ఐ నో ఎవ్రీ బోల్డర్, అండ్ ఇఫ్ యూ లవ్ మీ ఎనఫ్ మీరు అక్కడికి వెళ్తే ఒక్కొక్క బోల్డర్లో నా పేరు ఎన్గ్రేవ్డ్ నేను చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ యూ కెన్ గో అండ్ సీ. దెర్ ఆర్ టైమ్స్ వెన్ ఐ వాచ్ ద సన్సెట్, ఐ వాచ్ ద ఫ్లిక్కరింగ్ స్టార్స్ లైక్ లైట్స్ ఆఫ్ అక్కడ బంజారించి చూస్తున్నాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ దెర్ ఇస్ అ టైమ్ వెన్ ఆల్ ద 5 ఫ్లోర్స్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఆల్ ద 5 స్టోర్స్ ఇన్ 5 డిఫరెంట్ ఫిల్మ్స్. ఐ కెనాట్, ఇఫ్ దిస్ ఇస్ నాట్ నాగేశ్వరరావు గారి బ్లెస్సింగ్ అండ్ అంజలతేజ్ బ్లెస్సింగ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. దట్ వాజ్ సంథింగ్. సో ఐ థింక్ మళ్ళీ అమ్మ కోసం ఒక ఫిల్మ్ చేశాను. మా అమ్మ లాస్ట్ కోరిక ఏంటంటే హాస్పిటల్లో చెప్పింది, అమ్మ నా కోసం ఒక తెలుగు ఫిల్మ్ చేయమ్మా, ఒక్క తెలుగు ఫిల్మ్ చేస్తే నువ్వు తెలుగు బిడ్డమ్మా, ఒక్క తెలుగు ఫిల్మ్ చేయాలమ్మా. సో ఇఫ్ యూ టెల్ మీ అండ్ రియర్ షో మీ విత్ యువర్ క్లాప్స్ దట్ ఐ షుడ్ డూ అ తెలుగు ఫిల్మ్, ఇప్పుడు వెళ్ళి థ్యాంక్ యూ. తెలుగు బాగా స్పష్టంగా మంచి తెలుగు నేర్చుకోవాలండి, ఇలాంటి చెత్తాను వత్తాను అలాగే చేయకూడదు, బాగా సరిగ్గా మాట్లాడాలి, బాగా నేర్చుకుని శ్రీదేవి గారిలాగా. ఐ షుడ్ బి ఏబుల్ టు మేక్ హర్ ప్రౌడ్ బికాస్ షీఈస్ మై చిన్నారి చెల్లయ్య. ది యాడెడ్ ఫెదర్ ఇన్ మై క్యాప్ అండ్ ది యాడెడ్ మూమెంట్ ఇన్ మై క్యాప్ ఇస్ దట్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ టు సీ దిస్ డే దట్ ఐ రిసీవ్ అన్ అవార్డ్ అలాంగ్ సైడ్ మై చిన్నారి చెల్లయ్య, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ అండ్ ద మోస్ట్ యూనీక్ అండ్ ద మోస్ట్ బ్లెస్డ్, బికాస్ నోబడి హ్యాస్ హ్యాడ్ ది ఆపర్చునిటీస్, నోబడి హ్యాస్ డన్ ఇట్ మోస్ట్ సటిల్లీ విత్ సో మచ్ పవర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. థ్యాంక్ యూ మా, బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ హియర్, యు ఆర్ ద వన్ హూస్ బ్రాట్ మీ హియర్ అలాంగ్ విత్ మై మదర్. అమ్మ కోసం అప్పుడు వచ్చాను, ఇప్పుడు అమ్మ కోసం ఇంకొకసారి మరొకసారి వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాన్న.